మీకు బయట అంటే ట్రాన్స్జెండర్ కాకుండా ఏమైనా జాబ్స్ లేకపోతే ఏమన్నా ఇస్తామంటే? ఓకే అండి, ఇస్తా అంటే సంతోషం, దానికన్నా సంతోషం ఏం లేదు. అలా అంటే చాలామంది అడుగుతుంటారు కదా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్. నేను ఆల్రెడీ నేను పార్లర్ బట్ తార్జెంటర్ మారక ముందుకు 3 మంత్స్ స్కోర్ ఉంటే మీ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అండి, బట్ 3 మంత్స్ స్కోర్ నేను 1 మంత్లో చేశాను, నాకు గవర్నమెంట్ ఇచ్చాడు. నేను అది ఇప్పుడు నేను మారిన దాంతో కూడా నేను మార్చిన, బట్ నేను లోన్ అడిగిన, బట్ దేనికి దానికి ఏం రెస్పాన్స్ లేదండి. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అంటే అమ్మాయిల కన్నా ట్రాన్స్జెండర్స్ ఎక్కువ సుఖాన్ని ఇస్తారు ఒక అబ్బాయికి అవునండి అనే మాట కూడా ఇప్పుడు చాలా ఎక్కువ. అవునండి. అసలు ఏంటి అంటే ట్రాన్స్ అమ్మాయి కన్నా ట్రాన్స్జెండర్ ఏమి ఎక్కువ సుఖం ఇస్తారు? ఏం ఎక్కువ సుఖం ఇస్తామంటే మేము అన్నిటినీ మర్చిపోయి చాలా ప్రేమ వాళ్ళకి చూస్తాం. వాళ్ళకి ఇంత ఏమైనా అయినా కూడా అసలు మా ప్రాణం ఊకోదు. ఏమైంది, నీకేమైనా ప్రాబ్లమా చెప్పు, మేము డబ్బులు ఇస్తాము, కష్టపడతాము, ఆ ప్రేమ మా దగ్గర ఉంటుందండి. అంటే సుఖం అంటే అన్ని విధాల సుఖం ఇస్తాం, అన్ని విధంగా సుఖం ఇస్తాం వాళ్ళకి మేము. కానీ ఇక్కడ మ్యారేజ్ అయిన అబ్బాయికి ఇప్పుడు అమ్మాయి అంటే పిల్లల్ని ఇస్తుంది, అంటే తన తర్వాత ఇంకా వంశం అనేది ఇస్తుంది, కానీ మీరు ఇవ్వలేరు కదా. ఇవ్వలేము అంటే ఇప్పుడు సైన్స్ చాలా పెద్దది కదండి, తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, తలుచుకుంటే ఏమని చెప్పి. ఇప్పుడు అంటే మీకు కూడా పిల్లలు పుడతారా? పుడతాడు ఆల్రెడీ ఢిల్లీలో, ఆల్రెడీ ఒక ఆమె ప్రెగ్నెన్సీ చేసుకొని కూడా అయింది, అవి కూడా చాలా ఇష్యూస్ అయినాయి. బెటర్ మీకు అన్ని అమ్మాయికి ఉన్నట్టే అన్ని అన్ని అమ్మాయికి ఉన్నట్టే సర్జరీ అవుతుందండి మాకు కూడా, బట్ పిల్లలు ఒక్కటి కారు. వాళ్ళకు కూడా మేము చెప్తాం కదండి మాకు పిల్లలు కారు, మరి ఏంది నీ లైఫ్ అన్నట్టు 10 నిమిషాల సుఖం కోసం వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా లైఫ్ కూడా స్పాయిల్ చేయరు కదా. అదే ఒక అమ్మాయి పిల్లలు పుట్టకుండా ఉంటారు, ఆ అమ్మాయిని వదిలేస్తారా? వదలలేరు కదండి. బట్ వాళ్ళకి మాకు తేడైంది ఆపరేషన్ చేయించుకుని కూడా, అది గాడ్ గిఫ్ట్. ఆపరేషన్ కూడా సక్సెస్ కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా, మా డాడీకి 2 వైఫ్స్, మా పెద్ద మామీకి పిల్లలే కాలేరు, ఇంకొక మ్యారేజ్ చేసుకుండు. మేము 4 పుట్టాం, దేవుడు నా రాత ఇట్లా రాసిండు, బట్ ప్రిపరెన్స్ మా పెంచిన అమ్మకి మేము ఇస్తాం. అవునా కదా, మీ మామ పెళ్ళి చేసుకున్నప్పుడు అబ్బాయికి కూడా మేమేం చెప్తాం, మాకు పిల్లలు పుట్టారు, మా లైఫ్ ఇది, మళ్ళీ మా లైఫ్లోకి వస్తాంటే మేము మాత్రం ఊరుకోము, చనిపోతాము అంటే అన్నిటికీ నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను, అది ఇదని మా కూడా చాలా ట్రాప్ చేస్తారు కదా, మా కూడా చాలా ట్రాప్ చేస్తారు, ఇది అంటారు, వాళ్ళు అవసరం ఉంది వాడుకుంటారు చేస్తారు, అన్నీ అయిపోయాక అప్పుడు ఫ్యామిలీ గుర్తుకు రాదు, ఇప్పుడు ఫ్యామిలీ గుర్తుకు వస్తుందా? అసలు మీ దృష్టిలో సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాదు కదండి సెక్స్, బట్ మాకు కూడా ఉంటుంది కదా కోరికలు. ఒక బాయ్ని చూస్తే మేము కూడా ఇరిటేట్ అవుతాం, మాకు కూడా వాడిచ్చే ఫీలింగ్స్ మేము మర్చిపోలేకపోతాం. మేము సెక్స్ చేసిన అంటూ ఒక ఆర్ది కూడా చేయదు. కొంతమంది తెలుసుకున్న వాళ్ళు అయితే మాత్రం మాకైతే వదలరు, బట్ వాళ్ళ ఫ్యామిలీ చాలా టూ మచ్ చేస్తుండు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు కొంతమంది అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్గా మారదామని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారే మా ఛానల్లో? ఫస్ట్ మేము వచ్చే ముందుకు మా లైఫ్లో ఇట్లా అయింది, వద్దు ఈ మీ బతుకు, మీరు మంచిగా బతకండి అని చాలా మేము చెప్తాం వాళ్ళకు. రాగా నేను రా సంపాదించి మాకు ఇవ్వని మేము అన్నాం, ఇది మా లైఫ్ ఇట్లా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ మేము ఖచ్చితంగా చెప్తామండి, వినకపోతే తన ఇష్టం ఇంకా. కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్ మారడం వల్ల మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయి, లేకపోతే మీ పై వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారు మీకు ఇలాగ? మాకెవరు ఇప్పుడు ఇంకో ట్రాన్స్జెండర్ మీరు పెంచుకోవడం కానీ ఇట్లా చేస్తుంటారు కదా? అవునండి. ఇప్పుడు ఒకటి ఇప్పుడు మా వాళ్ళు మేము వాళ్ళకి ఏమైనా మేము హెల్ప్ చేస్తాం, మాకేమైనా వాళ్ళు హెల్ప్ చేస్తారండి,